అంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం ఎమ్మెల్సీలకి మహాసేన కంటెస్ట్ చేయబోతుందని. ఎమ్మెల్సీలకి మహాసేన కంటెస్ట్ చేయబోతుంది అన్నప్పుడు చాలామంది అడిగారు, అన్న ఏంటన్న నీ కాన్ఫిడెన్స్ ఏంటన్నా అని. నా కాన్ఫిడెన్స్ ఒకటే తమ్ముడు, మన దగ్గర ధనం లేదు, మన దగ్గర ఆస్తులు లేవు, కానీ మన దగ్గర జనం ఉన్నారు. ఈ జనాన్ని కోఆర్డినేట్ చేయగలిగితే ఎవరినన్నా సరే మనం భయపడవచ్చు. మనల్ని ఇప్పటిదాకా అణిచివేసే తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు నేషానీగాళ్ళు, ఇలాంటి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పచ్చు. రెండు జిల్లాలకి, ఈస్ట్ వెస్ట్ గోదావరికి, కృష్ణా గుంటూరుకి, ఈ రెండు జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ, ఆ రెండు జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళానికి ఒక ఎమ్మెల్సీ. ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి టీచర్స్ ఎమ్మెల్సీ, అంటే టీచర్లు ఓటేస్తారు. ఇప్పటిదాకా టీచర్లు ఎవరో ఒక వ్యక్తిని నిలబెట్టుకుని గెలిపించుకోవటం, ఓడిపోవడమో జరిగేది. గెలిచిన వాళ్ళు నిజంగా మరి మీకు ఎంత సేవ చేసేవారో, ఆ గెలిచిన వ్యక్తి ఎవరైనా ప్రభుత్వాన్ని ఎదిరించి మీ బెనిఫిట్స్ కోసం పనిచేశారో లేదో మాకు తెలియదు. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు అపర కుబేర్లు పోటీ చేస్తున్నారు దీన్ని. ఇక్కడ ఈస్ట్ వెస్ట్కి నాకు తెలిసి ఆదిత్య శేషారెడ్డి గారు పోటీ చేస్తున్నట్టు ముందుకు వచ్చినట్టు తెలిసింది. ఇలాంటి అపర కుబేర్లు పోటీ చేస్తారు దీనిలో. నిజానికి ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు, మీకు ఎమ్మెల్సీ గారితో పని ఉంది, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలుగుతారా, మీరు వాళ్ళతో పని చేయించుకోగలుగుతారా? ఏమీ చేయించలేదు, ఎక్కడ అక్కడ కూడా చేయలేదు. ఒకవేళ గెలిస్తేనే మీకేం ఉపయోగం లేదు, ఇక ఓడిపోతే, ఓడిపోతే ఇక అసలు నథింగ్ అనమాట. కానీ మహాసేన మీకు ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే, గెలిచినా ఓడినా మహాసేన ఓటేసిన వాళ్ళు వెనకతలు ఉంటుంది. ఇంకా బాబు మేము పలానా అసోసియేషన్ మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, మేము మహాసేనకు ఓటేస్తామని మీరు ముందుకు వస్తారా? మీరు ఓటేసారు లేదు మేమేం చూడం, కానీ ఆ మాట మీరు మాతో వచ్చి మాట్లాడగలిగితే చాలు, మేము గెలిచినా ఓడిపోయినా మహాసేన శక్తి అంతా మీ వెనకతలు ఉంటుంది. అది ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో, ఈస్ట్ వెస్ట్లోనే కాదు కృష్ణా గుంటూరులో కూడా, అలాగే ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో కూడా మేము ఇది మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాం. మేము పై ఓటుకు 5,000 10,000 మేము ఇవ్వలేము, కానీ గెలిచినా ఓడినా మీ వెనకాతలు ఉండగలం మీకు తోడుగా. మహాసేన నుంచి యూత్ పోటీ చేస్తారు చూడండి. ఇప్పటిదాకా చాలా చూసుంటాం మనం ఎలక్షన్లు అనగానే డబ్బులు పనిచేయటం, లేకపోతే క్యాన్వాస్ చేసేయటం, ఇలాంటిది ఏమి ఉండదు మహాసేనలో. కేవలం మేము ఇంట్లోనే ఉంటాం, మేము మీ దగ్గరికి వచ్చి ఓటు కూడా బ్రతిమలాడం, కానీ మీరు ఓటు వేస్తానండి మనం గెలిస్తే. గెలిచినా ఓడినా మీకు ఎనీటైం మీకు మేము తోడుగా ఉంటాం, అది మాత్రం మహాసేన చేయగలదు. ఇక నెక్స్ట్ ఎమ్మెల్సీల కోసం మనం 4 మీటింగులు కండక్ట్ చేయబోతున్నాం. ఒకటి ఈస్ట్ గోదావరికి 10వ తారీఖున రాజమండ్రిలో మీటింగ్ జరగబోతుంది. తర్వాత మీటింగ్ 14వ తారీఖున వెస్ట్ గోదావరి వ్యాప్తంగా నర్సాపురంలో మీటింగ్ జరగబోతుంది. అలాగే 20వ తారీఖున ఉదయం విజయవాడలో మీటింగ్ జరగబోతుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి గుంటూరులో 2వ మీటింగ్. 4 జిల్లాలకి 4 మీటింగ్లు. ఈ 4 జిల్లాల్లో ఉన్న మహాసైనికులంతా ఈ మీటింగ్లకు అటెండ్ అవ్వాలి. అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి, ఎవరు ఓటేస్తారు, ఎలా ఓటేయాలి, ఆ ఓటుని ఎలా రిజిస్టర్ చేయాలి, ఈ దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు ఇవి. ఈ అవగాహన సదస్సులో అందరూ అంటున్నారు మనల్ని, నిశానీగాళ్ళు మనం, మీరు ఏం చదువుకున్నారు అలా నిశానీగాళ్ళరా అని. అట్లీస్ట్ మన దాంట్లో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారో, దళిత్ అంటే అణచబడిన వర్గంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మహాసేనకి ఎంతమంది సపోర్ట్ ఉంది అనే విషయం తెలియజేయటానికైనా మీరు మహాసేనకి ఖచ్చితంగా ఓటేస్తారండి. ఓటేయటం వల్ల ఏమవుతుందంటే చెప్పానుగా, ఓడిపోయినా గెలిచినా కూడా మహాసేన శక్తి అంతా మీ వెనకలు తోడు ఉంటుంది. ఇప్పటిదాకా నేనైతే ఎవరు కూడా నాకు తెలియదు, నాకైతే ఎమ్మెల్సీలు ఎవరితో పరిచయం లేదు, ఎమ్మెల్సీలు అసలు ఏం పని చేస్తారో కూడా నాకు తెలియదు, అర్థమవుతుందా? కానీ ఎమ్మెల్సీకి రెండు జిల్లాల్లో ఆయన మాటకు విలువ ఉందనేది ఈ మధ్య నేను తెలుసుకున్నాను. కాబట్టి ఒక అధికారం అంటూ మన దగ్గర ఉండాలి, మనం కూడా తోపులమే అనే విషయాన్ని మీ అందరూ గుర్తించాలి. మా ఎవరైనా ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన బయటకు వచ్చే వరకు కూడా కమ్మల్లో కూడా అంత లేదు, మేము తోపులమే, మేము పరిపాలించగలమని అంత ఆత్మవిశ్వాసం వాళ్ళ కూడా లేదు. కానీ వన్స్ ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆయనకి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళ గద్దెనెక్కడం జరిగింది. ఇప్పటికి ఇంకా పాలకులుగా ఉండగలుగుతున్నారు. అది మనం అలాంటి వాళ్ళలో చూసి అది కులపిచ్చో ఇంకో పిచ్చో అనుకోవటం కాదు, అది కులాభిమానం. కులాలు ఉన్నాయో లేదో, కులాలు ట్రాష్, ఓకే కులాలు ట్రాష్ అయినా ఆ కులం అనే మాట మీద ఆ వర్గాలు ఇప్పుడు పరిపాలనలో ఉన్నాయి, అది గొప్ప విషయమే కదా, గొప్పదా కదా? మనం ఎలాగో చేయలేము, చేసే వాళ్ళని చూసి మనం ఎందుకు అనుకోవటం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ
లేదా మన ఎవరు ముద్రగడ పద్మనాభం గారు కానీ వీళ్ళిద్దరి కన్నా కాపుల్లో ఇంకెవరు తెలివైన వాళ్ళు లేకపోతే ధనవంతులు లేరా? ఉన్నారు, వీళ్ళని తలదన్నేవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు వీళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు కాపు వర్గం మొత్తం ముద్రగడ పద్మనాభం గారు అక్కడెక్కడో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళారు? ఏదో ఒక నాయకుడి వైపు ఒక నాయకుడిని యాక్సెప్ట్ చేసి తీరాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం బాధపడిపోతే ఎలాగా? వాళ్ళకి ఏదో కులపిచ్చు అనుకుంటే ఎలాగా? అది మనలో లేదు, అభిమానం ఐక్యత లేదని చెప్పి మనం బాధపడాలి. వేరే వాళ్ళని చూసి మనం ఇదనుకోవడం కాదు. ఇంకా ఇంకా సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో టీడీపీ, వైసీపీ, నాకు తెలిసి జనసేన కూడా ఉండొచ్చు, మూడు పెద్ద పార్టీలు అగ్ర కులాల ఓట్లు పంచుకోబోతున్నాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, లేకపోతే ముస్లిమ్స్, వీళ్ళ దగ్గరే కదా అధికారం ఇప్పటిదాకా లేదు. ఈ వర్గాలన్నీ ఏకమయ్యి అందరూ చదువుకున్న వాళ్ళే కదా. మహాజన్ ఏం పనులు చేస్తుందో తెలుసు కదా, మహాజన్ ఎవరిని లెక్క చేయదని తెలుసు కదా, మహాజన్లో ఒక క్యాండిడేట్ ఇలా ముందుకొస్తే మహాజన్ చేతిలో ఇంకా అధికారం వస్తే ఇంకా బాగుంటుందని తెలుసు కదా. అర్థమవుతుందా? కొంతమంది అంటే మహాజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మనవి చాలా పెద్ద పెద్ద గోల్స్. ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాట్లాడు, చాలామంది అంటారు రాజేశ్వరి పిల్ల ఎలక్షన్ కోసం వచ్చాడు, ఏదో ఆశించి వచ్చాడు అంటున్నారు. లేకపోతే రాజేశ్వరి పిల్ల ఏం చేశాడు అని ఎలక్షన్కి రావాలి, ఆయన ఏం సాధించాడు, ఆయన ఏం చేశాడు జనాలకి అని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్నని 70 సంవత్సరాల్లో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ ఎమ్మెల్యేనన్నా అడిగారా? మీరు నువ్వు ఏం సాధించావని ఎమ్మెల్యేగా పోటీ చేసావయ్యా అని ఏ రోజన్నా అడిగారా? ఎవరో నిలబడతారు, వెళ్ళి ఓట్లు వేస్తారు, ఆయన మీకు ఏమి చేయడు, ఏమి చెందడు, అయినా వాళ్ళ పనాలు చేసుకుని వెళ్ళిపోతారు. ఈ 5 సంవత్సరాలు మనం బానిసత్వంలోనే ఉంటామా? నీ ఏరి ఎక్కడో, నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఎక్కడో ఉన్నానో, నేను ఎక్కడో ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేస్తానేమో అని ఇప్పుడే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడే నా క్యారెక్టర్ మొత్తం అసాసిన్ చేసేస్తున్నారు. ఎందుకు నా క్యారెక్టర్ మీద ఇంత ఇలా మీరు మాట్లాడుకుంటున్నారు? ఎందుకు రాజేష్ ఏమన్నా ఎమ్మెల్యే అయిపోతాడేమో, ఎంపీ అయిపోతాడేమో అని ఎందుకు భయపడుతున్నారు మీరు? నేనని కూడా అవ్వకపోయినా ఆ ప్లేస్లో ఇంకొకటి ఎవడో కూడా అవుతాడు, గొట్టంగాడు. ఆ గొట్టంగాడు అయి మిమ్మల్ని పరిపాలించినా పర్లే, నీ ఏరియాలో ఎమ్మెల్యే అయ్యి కోటాను కోట్లాడి సంపాదించినా పర్లే, కానీ సాటి కులస్తుడు కనుక కొంచెం నాయకత్వంలో ముందుకు వస్తుంటే మనం భరించలేం. ఇది మార్చుకోండి సోదరులారా, ఇది మార్చుకున్న తర్వాత మాత్రమే మన జాతి బాగుపడుతుంది. ఈరోజు మహాశయనికి వెళ్ళిన ప్రతి చోట నేరాజనాలు పడుతున్నారు కుర్రాళ్ళు చాలా. అంటే ఇప్పటి వరకు చూసి చూసి రగిలిపోతున్న ప్రతి ఒక్క యువత పులిలా గాండ్రించి దూకుతున్నారు బయటికి. కానీ దీన్ని కూడా ఎందుకు మీరు ఏదో లేనిపోయిన విమర్శలు చేసి మహాశయన కూల్చాలని ఎందుకు ప్రయత్నం? నీకు ఒకవేళ మహాశయన నచ్చలేదు, రాజేశ్వరి పిల్ల చేసే సిద్ధాంతాలు మీకు నచ్చలేదు, నచ్చినప్పుడు మీరంతా ఇంకో వేరే ఆర్గనైజేషన్ పెట్టండి, వేరే ఆర్గనైజేషన్ పెట్టి మీకు నచ్చిన సిద్ధాంతాల ద్వారా ముందుకు తీసుకెళ్ళండి. మనకి మన జాతికి ఎంతో కొంత సాయం చేయండి, ఎంతో కొంత ఏదో ఒక ఆస్పెక్ట్లో మీరు మనోళ్ళని ఆదుకోండి. లేదు ఆ సమయానికి ఒకవేళ వీలైతే మీరు మేము కలిసి చేద్దాం. అర్థమవుతుందా? మహాశయన రాజేష్ మాకు నచ్చని పనులు చేస్తున్నాడు, అందుకని మహాశయన కూల్చేయాలి అని ఈ ఒక్క కారణంతోనే మీ 30 మంది కలిసి ఉన్నారు. మహాశయన కూల్చాలనే ఆ కారణం ఏదైతే ఉందో అది ఎలాగే జరగదు, దానికోసం టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. ఓకేనా సోదరులరా? ఎలీశ్వరరాజు గారు, మనం పోటీ చేయాలి, మనం గెలిచిన ఓడిన పర్లేదు, ఖచ్చితంగా ఎలీశ్వరరాజు గారు 100% మనం పోటీ చేయబోతున్నాం. పెద్ద పెద్దలతో ఢీకొని పోతున్నాం, అపర కుబేరులతో. మన దగ్గర డబ్బులు గిప్పులు ఏముండవు, కానీ మన దగ్గర జనం ఉంది, మన దగ్గర నిజాయితీ ఉంది. బీసీ సంఘాలు 1x1 బీసీ సంఘాలు వచ్చి మనతో మాట్లాడుతూనే ఉన్నారు, మనతో కలవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఒకవేళ కాంచీరామ్ గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఒక దళిత సంఘంతో బీసీలు వచ్చి మేము మీతో నడుస్తాం అన్నది మాత్రం నేను ఇప్పుడే చూశాను. ఒక దళిత సంఘంతో ముస్లిమ్స్ వచ్చి మేము మీతో మహాశయనతో నడుస్తాం అనేది నేను ఇప్పుడే విన్నాను. మనం ఏమి వాళ్ళని మాట్లాడలే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఒకవేళ మనం ఏదో ఆశించి వచ్చాం అనుకుంటారని నేను అక్కడికి వెళ్ళలేదు కూడా. కేవలం సోషల్ మీడియాల ద్వారా మనం చేసే పనులు తెలుసుకుని ఈరోజు అలాగే మనం సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అర్థమవుతుందా సోదరులరా? జై భీమ్, జై భారత్, జై మహాశయన.